దర్శకుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వైసీపీకి రాజీనామా చేశారు. తాను ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. అయితే వైసీపీలో కీలక స్థాయికి ఎదిగి ఎఫ్డీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన పోసాని ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం 5 నెలల్లోనే ఎందుకు రాజీనామా చేసుకున్నారు? అసలు దీని వెనుకున్న కారణాలు ఏంది? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పోసాని మురళీకృష్ణ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎందుకోసం సడన్గా డిసిషన్ తీసుకున్నారు? అసలు ఏమైనా కేసులకు భయపడ్డారా? అంత సడన్గా రాజకీయాలకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఆల్రెడీ ఇవాళ్ళే ప్రెస్ అంతా చెప్పాను. ఏ కారణం ఏంటో అన్నీ మీకు తెలిసింది. నేను చెప్పాల్సింది కొత్తగా ఏమి లేవు. 100% కేవలం నా కుటుంబం కోసం, ముఖ్యంగా నా బిడ్డల కోసం, నా భార్య కోసం. నేను 15 ఏళ్ళ నుంచి నా బిడ్డలను పట్టించుకోవట్లేదు. 15 ఏళ్ళ నుంచి సినిమాలు చేయటం, మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడటం, సినిమాలు చేయటం, పాలిటిక్స్, పిల్లలు చదువుకుంటున్నారులే అనుకుంటున్నాను. మా ఆవిడని ఒకసారి అడిగితే మాట్లాడిపోయి పిల్లాడి దగ్గర అంటే నా కొడుకు చెప్పాడు, నేను ఏం చేయగలను డాడీ, మరి నాకు నన్ను ఎప్పుడన్నా మీరు సలహా ఇచ్చారా? నేనేం చేస్తానంటే అదే చేయిపో అని మమ్మీతో చెప్తున్నారు. మరి నేను మరి బీటెక్ మరి మధ్యలో డిస్కంటిన్యూ చేశాను. అంటే నేను షాక్ అయ్యా. డిస్కంటిన్యూ అంటే నువ్వు నాకు ఇష్టం లేదులే దానికి వెళ్దాం అనుకున్నావు కదండి, ఇష్టం లేక కదా డాడీ, నేను ట్యూషన్లు పెట్టుకుందాం అనుకున్నాను, నేను ట్యూషన్లో పెట్టించుకోవడానికి ఆ టైం కూడా ఉన్నాను, నాకు కేటాయించలే, మమ్మీకి తెలియ ఇంట్లో ఉంటుంది. నేను ఇక నా దారి నేను సరే వచ్చిపోతా ఉండి కొన్ని సబ్జెక్టులు పోయినాయి. అప్పుడు నీ కూడా నేను చెప్పకుండా ఇది నాకు ఇంట్రెస్ట్ లేదే సినిమాకి వెళ్తామని చెప్పి సినిమాకి వెళ్ళే అక్కడికి వెళ్ళి 1.5 crore వేస్ట్ అయ్యింది. చదువుకున్నా డైరెక్టర్ కోర్స్ చదువుకున్నా అంటే అప్పుడు నేను రియలైజ్ అయ్యా. ఇప్పుడు నా కుటుంబం పాడైపోయినప్పుడు, నా కుటుంబం బాగున్నప్పుడు నేను ఏ రాజకీయాల గురించి మాట్లాడాలి? ఇప్పుడు నేను కొట్లా తిట్టలేదు కదా, చంపలేదు కదా, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను కదా. ఈ నా పిల్లోడు పెళ్ళి ఇటుకు వచ్చిన పిల్లోడు క్వశ్చన్ చేస్తే నేను తల దించుకున్నా. అందుకే చెప్పా జగన్ గారికి, మిగతా చంద్రబాబు గారికి, అందరికీ మంచి చెడు గురించి చెప్తూ నేను రాజకీయాలు మాట్లాడను. ఇక నా కుటుంబం గురించే నేను ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ రాజకీయాల్లో మంచి చెడు చెప్పడానికి చాలామంది పెద్ద పెద్దలు ఉన్నారు, పొలిటికల్ అనలిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి పెద్దగా నేను వచ్చి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. నేను వృథాభక్తిగా ఏ పార్టీకైనా సేవ చేస్తాను, తప్పితే నేను పెద్ద అట్లా ఇతరత నేను ఏదో అచీవ్మెంట్ చేశాననేది నాకు తెలియదు. ఇప్పుడు మీరు వైసీపీకి రాజీనామా చేశారా లేదంటే? రాజీనామా చేయడానికి నేనేం పదవులు ఉన్నాయి రాజీనామా చేయడానికి? నేను సభ్యుడిని కూడా కాదు. ఏ పార్టీ ఎప్పుడూ సభ్యత్వం